సాయంకాల సమయంలో నూతన వధువులను ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి ఇరుపక్షాల బంధువులకు సంఘస్థులకు సేవకులకు స్త్రీలకు పురుషులకు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం. మరి వధువులు మన మధ్యకి వస్తున్నారు. దయచేసి అందరూ కూడా లేచి నిలబడాలి. పాట ద్వారా వాళ్ళని ఆహ్వానిద్దాం. పాటలు పాడే వాళ్ళు రావాలి. Yeah.
సంవత్సరాలుగా కన్నీరు కాచాము, ప్రార్థించాము, ప్రభు పాదాలు పెట్టుకున్నాము. సహజంగా మాది ఏదైనా మాకు ఏదైనా అవసరం ఉంటే మా సంఘంలో మేము చేసేది ఏంటంటే 3 వారాలు ఉపవాస ప్రార్థన చేస్తాము. ఈ అమ్మాయికి 5 వారాలు చేసాం. అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది కానీ అనుకోని రీతిలో మా ఊరు రావటం జరిగింది. అందును బట్టి 5 దినాలు ఉపవాస ప్రార్థన చేసినా కూడా వివాహం ఆలస్యమైంది, కానీ అద్భుతంగా జరిగింది. చాలా సొంతం దేవుడి కార్యాలు అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడే ఈ వివాహాన్ని సిద్ధపాటు చేసాడని చెప్పి అని నమ్ముతున్నాము. కానీ ఆ అమ్మాయి చాలా యథార్థవంతురాలు. ఎట్లా అంటే సహజంగా లోకస్తులైతే అదే ఆ కులాన్ని వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. కానీ ఈ అమ్మాయి ఏమందంటే క్రిస్టియన్గా ఉంటే చాలు అని చెప్పి అనుకుంది. ఇరుపక్షాల తల్లిదండ్రులు అనేటువంటి వారికి ఆలోచన ఏంటంటే ఆ కులమే కావాలని చెప్పి అని వాళ్ళు ఆశపడ్డారు. ఆఖరికి దేవుడు ఆలస్యమైనప్పటికీ ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఆశ దేవుడు నెరవేర్చడం జరిగింది. కనుక మరి ఈ వివాహం ఎంతో అద్భుతంగా ఘనంగా జరిగింది. ఈ దినం జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా జరిగిస్తాడని నమ్ముతూ ఇంతటితో నేను వినేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. థ్యాంక్ యూ అంకుల్, చక్కగా చెప్పారు. వారికి ఉన్న పరిచయాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి, అలాగే మన మధ్యన చిన్నపిల్లలు ఒక డ్యాన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చారు. వారు కూడా చక్కగా డ్యాన్స్ చేస్తానంటున్నారు. ఒక డ్యాన్స్ వాళ్ళు కూడా ఇద్దాం. చిన్నపిల్లలు రావాలి.
రాబోని కాలంలోనే మరి ఇప్పుడు పెండు కుమార్తెను గురించి కూడా సాక్ష్యం విన్నాము. అలాగే ఇమ్మానుయేల్ కూడా మరి 2 సంవత్సరాలు గుంటూరులో వారు పనిచేశారు కాబట్టి ఆయన సాక్ష్యం కూడా నాకు తెలుసు. ఈ బిడ్డలిద్దరు కూడా మరి యవన కాలంలోనే ఈ సహవాసంలో రక్షించబడి మారు మనసు పొందారు కాబట్టి వీరి జీవితాలు ఎంతో సంతోషకరంగా ఆనందకరంగా ఉంటాయి. అయితే ఈ జీవితాలు వీరి వరకే ఆశీర్వాదం కాదు కానీ అనేక తరాలకి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నేను ఒక 2 ఫ్యామిలీస్ని నేను బైబిల్లో చూపించి నేను ముగిస్తాను. చూడండి పేరా, లోకసువార్త 1వ అధ్యాయంలో మనకు ఒక మంచి కుటుంబం కనబడుతుంది. లోకసువార్త 1వ అధ్యాయము 6వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలండి, ఇక్కడ జకరియా ఎలిజబెత్ను గురించి మనం చూసినట్లయితే వీరిద్దరు కూడా మరి బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పున నడుచుచు నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ప్రేరా, వివాహ జీవితంలో కుటుంబ జీవితంలో అంత అనుకూలంగా ఉంటాయని మనం అనుకోకూడదు. ప్రతికూల పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, దుఃఖము, వేదన అన్నీ కూడా కలగలుపుగా ఉంటాయి. అయినా సరే ఇప్పుడు ఈ జకరియా ఎలిజబెత్ల జీవితంలో చూసినట్లయితే ఎన్నో కొరతలు, ఎన్నో వెలుతులు, ఎంతో అవమానము, ఎంతో నిందలు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది వారు బహుకాలము గడిచిన వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా వారు ఎంత అపనిందలు, అవమానాలు ఎన్ని అనుభవించినా సరే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పున నిరాపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించి దేవుడు వారి గర్భంలో నుంచి ఒక శ్రేష్టమైన కుమారుని దేవుడు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనం, నీవు నా మాట మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానములను ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణము చేస్తున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రేరా, దేవుడు అబ్రహాము శారాలు దేవునికి లోబడిన దంపతులు వాళ్ళు. కానీ దేవునికి లోబడినందు వలన వారి వరకే దీవెన కాదు. ప్రేరా, ఎవరైతే దేవుని చిత్తానికి పరిపూర్ణంగా లోబడతారో, ఏ తల్లిదండ్రులైతే ఏ విశ్వాసులుగా ఉన్నా ఎవరైనా సరే దేవుని చిత్తానికి పరిపూర్ణంగా లోబడిన 55వ అధ్యాయంలో ఈ యొక్క శాశ్వతమైన కృప దావీదుకొక్కడికే కాదు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం, చెవియొగ్గిన యాద్దుకురండి, మీరు వినినేడలా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపినటువంటి శాశ్వతమైన కృపను మీకును చూపుదును. ప్రేరా, దావీదుకు చూపినటువంటి కృప దావీదుకు ఒక్కడికే కాదు. ప్రేరా, ఎవరైతే దేవుని యొక్క మాట విని దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణముగా లోబడతారో దేవుడు వారిని వారి సంతాన మూలముగా, వారి సంతానానికి అంట్లా, వారి సంతాన మూలముగా భూమి మీద ఉన్న సమస్త వంశములు దీవించబడతాయి. దానికి ఉదాహరణ మన సహవాస నాయకులు భోషణవాయి గారు, అప్రంజ మామగారు. మరి వారిద్దరికి కూడా వారి దేవుని చిత్తానికి లోబట్టడం ద్వారా, వారి సంతాన మూలముగా మరి మన సహవాస నాయకుల ద్వారా దేవుడు ప్రపంచంలోని అనేక దేశాలకు, అనేక వేల మంది, లక్షల మందికి దేవుని యొక్క సువార్త, అనేక మంది రక్షించబడి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడినారు. ఇలాగా ఎవరైతే దేవుని చిత్తానికి ఒక తల్లిగా, తండ్రిగా, ఒక భార్యగా, భర్తగా దేవుని చిత్తానికి లోబడతారో వారు వారి వరకే కాదు, వారి కుటుంబానికి, వారి పిల్లలకే కాదండి, వారిని బట్టి, వారి సంతాన మూలముగా దేవుడు భూమి మీద సమస్త వంశములకు దీవించబడతాడు. తరువాత కుటుంబమునకు మాదిరి యేసుప్రభువే చెప్పాడు. మనము ఎఫెసు రాసిన పత్రిక చెప్తాడు, పెండ్లి కుమారుడంటే యేసుప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు, పెండ్లి కుమార్తె అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది,
కుటుంబంలో వచ్చిన చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే యేసుక్రీస్తు తన సంఘము కొరకు, అయితే తన భార్య కొరకు, సంఘమైన భార్య కొరకు ముడత కళంకము అటుది మరి ఏది లేకుండా నిర్దోషమైనది గాను నిష్కలంకమైనది గాను పరిశుద్ధమైనదిగా తన ఎదురు నిలబెట్టుకోవడానికి తను తాను అప్పగించుకున్నాడంట. అలాగే భార్య కూడా సంఘము కూడా క్రీస్తుకు లోబడినట్లుగా భర్తకు లోబడనుంది. కాబట్టి సంఘం ఎలా లోబడుతుందో భార్యలు కూడా భర్తకు అలా లోబడి ఉండాలి. భర్త యేసు ప్రభు సంఘము కొరకు ఎలా ప్రాణం పెట్టాడో అలాగే భర్త కూడా భార్యకు ప్రాణం పెట్టబద్దులై ఉండాలి. అలాంటి ప్రేమ పేరా భార్య భర్తల ప్రేమ అంటే అలాంటి ప్రేమ ఉండాలి. అలాంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏదో పెళ్లి చేసుకున్న 3 నెలలు 4 నెలలు 6 నెలలు కాదు. పెళ్ళైన కొత్తలో భార్యను అడిగాడంట, ఏం కావాలి నువ్వు, నీకు ఏమి ఇష్టం అంటే మైసూర్ పాకం ఇష్టం అని చెప్పాను. మైసూర్ పాకం ఇష్టం అంటే ఈయన కనపట్లేదంట, ఇక సాయంత్రం రాలేదు, ఒక ఫస్ట్ రాత్రి రాలేదు, 2 రాత్రి రాలేదు, 3 రాత్రి 3 రోజు 4 రోజు వచ్చాయంట. ఏమో ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి అన్నాడు, నేను మైసూర్ వెళ్ళి మైసూర్ పాకం తెచ్చానన్నాడు. అంత ఇష్టం, మళ్ళీ 6 నెలల తర్వాత ఆ ప్రేమ కనపడలేదంట. అట్లాగే మొదట్లో ఉండటం కాదు ప్రేరా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రేమ మరణము వరకు నమ్మకముగా దేవుని ఎందు భయభక్తి మనము ఒకనొకరు గౌరవించుకుంటూ భార్య భర్త ఇద్దరు కూడా దేవుని చిత్తానికి లోబడుతూ బిడ్డలను దేవుని చిత్తంలో పెంచితే దేవుడు అబ్రహాము దీవించినట్లుగా మరి జకరియా ఎలిజబెత్ దీవించినట్లుగా దావీదుకు చెప్పినటువంటి శాశ్వతమైన కృపను దేవుడు మరి వీరికే మరి మనందరికీ కూడా దయచేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుడు చిన్న వాక్యమును దీవించునుగాక. ఆమె పువ్వు ఉంటుంది గులాబీ పువ్వు, అందరూ చూస్తున్నారంట దాని ఇంకా అందరూ ఆకర్షితులు అవుతున్నారు ఆ పువ్వుని చూసి. ఆ పువ్వు అనుకుంటుంది అసలు నేను లేకపోతే ఈ చెట్టుకు విలువే లేదు, నా వల్ల ఈ చెట్టుకు విలువ వచ్చింది, నేను లేకపోతే ఇటు ఎవరో తల తిప్పేవారే కాదు అని ఒక రకంగా అతిశయం గర్విస్తుంది. నేను లేకపోతే ఈ చెట్టుకు అసలు విలువే లేదు అని అనుకుంటుందంట. అయ్యగారు చెప్పారు, నేను చెప్పే మాట కాదు. అలా అనుకుంటున్న సందర్భంలో ఆ పువ్వు నిలబడాలంటే ఏముండాలంటే కింద కాడ, కాడ లేకుండా పువ్వు ఉంటుందా? సరే అంతా నీ అంతా నువ్వే కదా, అంతా నీదే కదా, నాదేమీ లేదు, నా పెట్టి నేను సర్దుకుంటానని చెప్పి కాడ సెపరేట్ అయిపోయింది పువ్వు నుంచి. ఇప్పుడు ఎంత విలువ ఉంటుంది పువ్వుకి చెప్పండి, గ్లేజింగ్ ఉంటుందా, ఆ మెరుపు ఉంటుందా చెప్పండి. కాబట్టి అంత అతిశయమైనా సరే అది నిలబడవలసింది ఒక కాడ ఆధారం లేకపోతే దానికి విలువ లేదు. భార్యాభర్తల సంబంధం కూడా అటువంటిదే అని అయ్యగారు ఒకసారి చెప్పారు, అది గుర్తు చేస్తానండి మీకు. ఇప్పుడు సమయం లేదు కానీ చెప్పడానికి ఎల్లటి చాలా ఉన్నాయి. మన మధ్యన స్వీటీ ఎక్కడుందో రావాలి, కోపంగా చూస్తుంది స్వీటీ, కోపం ఎక్కువ అన్న టైంకి ఇవ్వకపోతే పాట మళ్ళీ 2 సార్లు పాడి వెళ్ళిపోద్ది అవసరం అయితే. వెల్కమ్ స్వీటీ. వీరభూసిన చిలిపి ఊసుల సింధూరాలు కలబూసిన శుభవేళ, తీపి ఆశల మందారాలు విరభూసిన ఈ వేళ, చిలిపి ఊసుల సింధూరాలు కలబూసిన శుభవేళ. ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం, దీవిస్తూ శుభముగా మీ పరిణయం, తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, చిలిపి ఊసుల సింధూరాలు కలబూసిన శుభవేళ.
ఘోషిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబూసిన శుభవేళ అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను ఏం చెప్పకుండా అబ్బాయి రెడీ అయిపోతున్నాడు 1 2 3 Check. Hallelujah. Praise Lord. Kalyanam kamaniyam, ee samayam mati maduram. Kalyanam kamaniyam, ee samayam mati maduram. Devaravayya, ee divana divayya. Devaravayya, ee divana divayya. Okay.
began. మ్యూజిక్ చాలా బాగుంది కానీ మరి ఎక్కువ బాగుంది ఎందుకంటే మా మాట వినపట్లేదు. మరి ఇక్కడ ఫోటోలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మాకు కాదు చాలామందికి, ఎందుకంటే వాళ్ళు టైం ఇచ్చారు 9:30కి, మళ్ళీ వేరే ఫంక్షన్ ఉంది వాళ్ళకి 9:30కి, మా 9:30కి వాళ్ళు వెళ్తా ఉన్నారు, అందుకని తొందరగా ముగిద్దాం. ఫోటోలు తర్వాత తీసుకోండి, లేకపోతే రేపు పొద్దున్న వచ్చి మళ్ళీ తీయండి. దయచేసి కూర్చోండి. ఆ ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు కూడా కూర్చోవాలి అక్కడ కుర్చీల మీద. అరే అవునా, ఆ ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడుతు కూర్చోమని చెప్పరా వెళ్ళి. దయచేసి అందరు వెనకాల ఫుడ్ క్యాటరింగ్ చేసే వాళ్ళు ఎవరు మాట్లాడవద్దు, మాట్లాడవద్దు, ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం ముఖ్యమైనది కాబట్టి మనం అందరం దేవునికి గౌరవిద్దాం. మా యోనా బాబు ఉండాలి ఇక్కడ. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శబాను ఇచ్చి ఉన్న చాలు. ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో, ఇశ్రాయేలు నేను నీవు నా సొత్తు, వివాహమైన తర్వాత మరి ఇప్పటి వరకు ఎవరి దారిలో వారు ఉన్నప్పటికీ నీవు నా సొత్తు అంటే జ్యోతి ఇమానుయేలు యొక్క సొత్తు. ఇక తల్లి తండ్రులను విడిచింది, ఇక వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మీ ఇంటి పేరేంటో? కంగటాల వారి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక అక్కడ బంధం అక్కడ తెగిపోయింది. ఇప్పటి వరకు ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది 43వ వచనంలో, అయితే యాకోబు నిన్ను సృజించినవాడనగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడగు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటే బాధ్యత. భార్యగా ఆమె విషయంలో అన్ని రకముల బాధ్యతలు ఇతను తీసుకుంటున్నాడు. ఇంతవరకు వాళ్ళ అమ్మ బాబు అందరు తీసుకున్నారు, అక్క చెల్లెలు అందరూ తీసుకున్నారు, కానీ ఇక నుంచి ఏంటంటే నీవు నా సొత్తు అంటే బాధ్యత. పెళ్ళి అయితే అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయి అంటారు. ఈ మాట అనిపోతే వీడికి పెళ్లి చేయాలరా అంటారు. పెళ్ళి అయితే ఏమైంది తెలుసా, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినవని అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి వివాహం అయిపోయింది, వివాహం అయిపోయింది కాబట్టి ఇక నువ్వేం తెలుసా, నీవు నా సొత్తు అంటే బాధ్యత. అంటే చాలామంది పురుషులకి బాధ్యత ఉండదు. వయసు వచ్చింది కదా పిల్లలకి, వివాహం చేద్దాం, ఇడు ఎడిపోతాడో ఎడు తిరుగుతాడో ఏ వంతుని మీద కూర్చుంటాడో, ఆకలైతే ఏదో తినే దగ్గర ఉంటుంది కదా ఫాస్ట్ ఫుడ్ తినేసేసి నైట్కి వచ్చి ఎప్పుడుకో వస్తాడు, 11కో 12కో వచ్చి తలుపు కొడతాడు, అప్పుడు వాళ్ళ అమ్మ బాబు పిల్లలు వచ్చారా పిల్లలు వచ్చారా తలుపు తీస్తారు. అంటే వాడికి బాధ్యత అనేది లేదు. అంటే వివాహం చేసుకోవాలి అంటే ఏముండాలంటే ముందు బాధ్యత తెలుసుకోవాలి. అంటే నీవు నా సొత్తు, భార్య అయిన తర్వాత అన్ని విషయాలలో భర్తదే బాధ్యత. నీవు నా సొత్తు. కొంతమంది తల్లిదండ్రులకు బాధ్యత ఉండదు, నువ్వు 5,000 వస్తేనే వస్తా పెళ్లి చూపులకి అంటాడు. 5,000 ఇస్తే నువ్వు వచ్చేది ఏంటంటే, నాయన నువ్వు తండ్రిగా నీకు బాధ్యత ఉండాలి, బాధ్యత ఉండాలి. వివాహము అంటే నీవు నా సొత్తు అంటే బాధ్యత. భర్తకి ఏముంటుందంటే పిల్లల కంట మాత్రమే కాదు, కనీసం చేస్తాను సార్. మనుషుల్ని 4 రకాలుగా ఓడించారు. ఒకటి ఏంటి తెలుసా, కోతి అంట. పెళ్లి కాక ముందు దాకా కోతి దాకా, కోతిలా గెంతులేయటం, గర్ల్స్ హైస్కూలు బాయ్స్ హైస్కూలు ఏంటి, వివాహము కాకముందు. వివాహం అయిన తర్వాత గాడిదంట. అంటే గాడిద అంటే బాధ్యతలు ఉంటాయి, అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మ్యారేజ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు బాధ్యత వచ్చింది దీనికి, నీవు నా సొత్తు అంటే బాధ్యత.
గాడిదలాగా మొయ్యాలి బరువులు కొన్ని, భారం మొయ్యాల. తర్వాత ఇంకొకటి, ఇంకో జంతువుతో పోలిస్తారు, నాలుగు జంతువులు. ఆ జంతువు పేరు నేను చెప్పను. చాలామంది పిల్లలు ఉంటారు ఈ పూర్వ దినాల్లో. తర్వాత కుక్క అంటారు. కుక్కని ఏం తెలుసా, కోళ్ళ పెట్టిద్దా, కోళ్ళ ముద్ద పెట్టిద్దా, కూతురు పెట్టిద్దా, పెద్ద కోళ్ళ చిన్న కోళ్ళ ఎదురు చూస్తూ ఉంటాం. వృద్ధాప్యం వస్తే ఇక కుక్క కావాలా? ఫస్ట్ ఏంటో కోతి, గంతులు ఇటు అటు ఇటు చిందులు తొక్కుతాం, కిసకిసలు కితకితలాడటం. తర్వాత బాధ్యత, తర్వాత పిల్లలు. ఆ జంతువు పేరు నుంచి చెప్పను. తర్వాత నాలుగోది ఏంటి తెలుసా, ఇలా కాపలా కాసుకుంటూ కూర్చున్నాం పిల్లల్ని ఎత్తుకుంటా. కాబట్టి నాలుగు రకాలు. ఇక్కడ చూస్తే మొట్టమొదటి బాధ్యత, ఇస్రాయేలు నీవు నా సొత్తు. కాబట్టి బాధ్యత కలిగిన వారే ఉండరు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు రెడీగా సూట్ కేసు పెట్టి ఉంటుంది ఆయన దగ్గర ఇంట్లో, బీరో పక్కనే ఉంటుంది సూట్ కేసు, రెండు రసులు, రెండు లొంగీలు, రెండు బండిలు ఉంటాయి. భార్యతో పోట్లాట వచ్చిందా చాలు, వెళ్ళిపోతాడు అటే అటు ఈ ఈస్ట్ గోడావరి వెళ్ళిపోతాడనమాట. మళ్ళా 10 రోజులకి అడ్రస్ ఉన్నాడు, 15 రోజులకి అడ్రస్ ఉన్నాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళి బతిలాడు తెచ్చుకున్న తర్వాత ఆయన జూబ్లీ హిల్స్ అటు ఆ ఏరియా ఉంటాడు. బయట ఊరి బయట వ్యక్తి గురించి కాదు, నా సంఘంలో వ్యక్తి గురించి చెప్తున్నాను. ఆయన చక్కగా సూట్ కేసు రెడీగా పెట్టుకుంటాడు. భార్య పోట అంటే భార్యని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. అంటే స్త్రీ అంటే ఎలాంటి తెలుసా, స్త్రీలు ఏముంటుందంటే సూర్యునిలోని ప్రకాశిత, చంద్రునిలోని చల్లదనం, సూర్యునిలోని వెచ్చదనం, నక్షత్రంలోని కాంతి, సింహంలోని టీవీ, నెమలలోని నాట్యం, కోకిలలోని గానం, ఏంటి మంచులోని చల్లదనం, అన్నీ ఇవ్వగలిగిన వాళ్ళు. రొసరొసలాడితే టచ్ స్క్రీన్ లాంటి వాళ్ళండి లేడీ స్త్రీలంటే. టచ్ స్క్రీన్ ఒకసారి టచ్ చేస్తే ఒకసారి ఎట్టు మారదో తెలియదు. ఉంటే ఫేవర్గా ఉండొచ్చు, లేదంటే అడ్డం మెలికి తిరిగితే రఫ్ అయిపోతే రఫ్ అయిపోవచ్చు. కాబట్టి స్త్రీ అంటే మనోడు కోట్ వేసుకొచ్చాడు, కోటు కదా దీని ఏమంటారు పంజా, ఇదేంటి షేర్వా వేసుకొచ్చాడు అంటే వివాహం చేసుకుంటున్నాం, చేసేసుకుని షేర్వా వేసుకొచ్చాడు మనోడు. ఏంటంటే భార్యని బాబు అర్థం చేసుకోవడం కాదు, భార్యకు ఇవ్వవలసింది ఏంటంటే ఆమె కోరుకునేది భర్త నుంచి ప్రేమ. వైఫ్ వాంట్స్ లవ్, ప్రేమ. అదే ఇవ్వరు. భర్తకి ఏం కావాలో తెలుసా, భర్త ఏంటంటే గౌరవం కోరుకుంటాడు. అందుకనే బైబిల్ చెప్పింది, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. అంటే ఎందుకు చెప్పిందంటే ఇది ప్రేమీయుడు. ఒక భార్య అంది భర్త, ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను వెళ్ళిపోతున్నాను సార్, మీరు అంటే భర్త అన్నాడు అనమాట నేను వెళ్ళిపోతున్నాను సార్ అని. ఏంట్రా బాబు వెళ్ళిపోతున్నాం ఏంటంటే, ఆ భార్య అలా ప్రవర్తిస్తుందని. కొన్ని కొన్నిసార్లు భార్య వెళ్ళిపోతాను, రెడీగా వెళ్ళిపోతుంది. ఏంటమ్మా ఎందుకు వెళ్ళిపోతున్నామంటే సరిగా పట్టించుకోవట్లేదండి. ఏం పట్టించుకోవట్లేదు, వస్తువులు తేటలేదా, రేషన్ తేటలేదా, ఏం తేటలేదండి. లేదు సార్, పిల్లలకి జూనియర్ హార్లిక్స్ అండి, పెద్దలకి సీనియర్ హార్లిక్స్ అండి. రేషన్ మంచి రేషన్ తెస్తారండి, అన్నీ తెస్తారండి, కావాల్సినవన్నీ ఇంట్లో ఏవో ఏది తక్కువ చేయండి. కానీ అది నాతో మాట్లా, అసలు ముఖం చూస్తాం ముచ్చుమొక్కడు, కనీసం ఒక్కసారన్నా అమ్మా బాగున్నావా, అమ్మాయి బాగున్నావా అని పలకరించడండి. ఆ పొందు నష్టపోడు అని అంటుంది. ఏంట్రా బాబు అంటే పలకరించడంట, కష్టంలో కట్టేసిన పశువుల్లాగానే అట ఉండిపోతాడంట. అరే భార్యతో మాట్లాడరా, నాతో మాట్లాడండి. అన్నీ తెస్తాడు, బట్టలు కొంటాడు, హార్లిక్స్ కొంటాడు, జూనియర్ హార్లిక్స్, సీనియర్ హార్లిక్స్ అన్నీ కొంటాడు. కానండి ఈడు నాతో మాట్లాడండి. మరి ఏంట్రా అంటే ఆ పక్క ఇంటి దానితో అయితే కిచకిచకిచలాడతాడంట, వాళ్ళతో నవ్వుతాడంట, వీళ్ళతో నవ్వుతాడంట. ఏంటి వివాహం అయిపోయింది మనవాళ్ళకి. వివాహం అంటే ఏం తెలుసా, వివాహము అంటే అది వినోదం కాదు, వివాదం కాదు, విరోధం కాదు, విషాదం కాదు. వివాహము వాంగ్మూలము. వివాహం అనేది వాంగ్మూలం అంటే లాస్ట్లో లాస్ట్ స్టేజ్లో ఏం చేస్తారంటే పోలీసులు రాసుకుంటారు, ఏమైందమ్మా చెప్పమ్మా చెప్పమ్మా అని చెప్తారు. లాస్ట్ మాటలు ఏం చేస్తారంటే వాంగ్మూలం రాసుకుంటారు, ఎస్ఐ వచ్చి రాసుకుంటాడు. అంటే వివాహం అనే బంధం ఏంటంటే కడ వరకు నిలిచే బంధం. అది వినోదం కాదు, వివాదం కాదు, విరోధం కాదు, విషాదం కాదు. వివాహము ఒంటరితనానికి అది ప్రాకారము లాంటిది. కాబట్టి వివాహము అనేది ఒక వాంగ్మూలము. వివాహం అయిపోయింది కాబట్టి ఎలా ఉండాలంటే బాధ్యత కలిగి ఉండాలి. రెండవ వచనం చూస్తున్నాం, ఇశ్రాయేలు నీవు నా సొత్తున తర్వాత నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుండును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు.
కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇది మొదటిది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. రెండవది ఏంటంటే భద్రత. భార్య విషయంలో భర్త భద్రత. దేవుడు కూడా ఏమన్నా అంటే, నిన్ను నేను నా అరచేతిలో చెక్కున్నాను, సదాకాలము నేను నీకు తోడై ఉంటాను. అంటే ఏంటి తెలుసా? భద్రత. భద్ర భర్త భార్యకు భద్రత కలుగు చేయాలి. మొదటిది ఏంటంటే బాధ్యత, రెండవది భద్రత. భార్య విషయంలో అన్ని రకముల రెస్పాన్సిబిలిటీస్ని, అన్ని రకాల బాధ్యతలను, భద్రతను తీసుకోవాలి. అందుకని బైబిల్ అంటుంది, దేవుని ప్రజలైన వారు ఏమంటుందంటే, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. కాబట్టి జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం. యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటేదా. ఒకటి బాధ్యత భర్తగా, రెండవది భద్రత, మూడవది ఏంటి తెలుసా? నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించేవాడను. అంటే భరోసా. మూడే మూడు మాటలండి, వివాహం అయిపోయింది వాళ్ళకి. ఒకటి బాధ్యత, వివాహం అయిపోయింది. రెండు భద్రత, మూడు భరోసా. నేనున్నాను అమ్మాయి పద, నేనున్నా. అరే భార్య వెనకాల ఎవరున్నారు తెలుసా? భర్త. భర్త ముందు భార్య, భార్య ముందు భర్త. భరోసా. ఒకటి బాధ్యత, రెండు భద్రత, మూడు భరోసా. మూడే మూడు మాటలు వివాహం అయిపోయిన తర్వాత. కాబట్టి చిన్నపిల్లలప్పుడు ఆడుకుంటానికి ఏంటో చిన్న చిన్న బొమ్మలు, కార్లు, బొమ్మలు అన్నీ ఉంటాయి. మరి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఈయనకు ఒక చిన్న కారు ఒకటి ఇచ్చి, చిన్న బొమ్మ, ఈయన పడుకుంటే కళ్ళు మూసుకుని బొమ్మ ఉంటుంది అని ఏమంటారు, ఏదో బొమ్మ చెడ్డి బేర, రెడ్డి బేర బాగుంటుంది, పడుకుంటుంది కళ్ళు మూర్తి కళ్ళు తెలుస్తుంది బొమ్మ. ఈ బొమ్మలు ఇచ్చి ఆడుకోమంటే ఆడుకునే వయసు కాదు. చిన్నపిల్లలప్పుడు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా బొమ్మలు ఇచ్చి ఆడుకుంటారా అంటే ఆడుకునేది కాదు. వీళ్ళకి కావలసింది వీళ్ళకు ఇవ్వాలి, అవునా? కాబట్టి బైబిల్ చెప్తుంది, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని. ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, అంటే ఈయనకు వయసు వచ్చిన తర్వాత ఈయనకు కావలసింది ఈయనలోనే ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, ఆదామునకు గాయము చేసి, దేవుని యొక్క సంకల్పం పురుషుణ్ణి ఒకేసారి ఏక దమ్మున స్త్రీని చేసి పారేసి పురుషుని చేసి అయితే మనం కాదంటాం. దేవుని యొక్క రక్షణ సంకల్పం ఏమిటంటే, ఫస్ట్ ఆదామును తయారు చేశాడు, ఆదామునకు గాయము చేసి, ఆయా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, గాయము చేసి, రక్తము చెంది నిద్రించబడి గాయములో నుంచి వచ్చినదే అవ్వ. అలాగే సంఘం ఎక్కడి నుంచి వచ్చిందంటే, క్రీస్తు నీ కొరకు, నా కొరకు, సంఘము కొరకు ఆయన దెబ్బలు తిని రక్తము చిందించి గాఢగా మూడు దినములు సమాధిలోకి వెళ్ళి ఆయనలో నుంచి వచ్చిందే సంఘము. కాబట్టి ఆదాము గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, రక్తము చిందించాడు, అందులో నుంచి వచ్చిందే అవ్వ. అలాగే పురుషునిలో నుంచి వచ్చింది అవ్వ, అయితే క్రీస్తులో నుంచి వచ్చిందే సంఘము. అది దేవుని యొక్క ప్రణాళిక. వివాహము ఎఫ్సి పత్రిక ఉంటుందండి, వివాహము అది మర్మము. కాబట్టి ఈ వివాహము మర్మమైతే రెండవది జరగబోతుంది ఒక వివాహము, అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. మూడవది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అంటే ఒకటి పురుషునిలోనే ఉంది, దాగి ఉంది. ఎవరు అంటే అవ్వ. ఒకసారి ఎవరికైనా ఖాళీ అయిందనుకో, అప్పుడు ఇక్కడ నడుము దగ్గర నుంచి ఎముక తీసి అక్కడ రీప్లేస్ చేస్తారు.
గుండెకి ఏదైనా నరం తగ్గిందనుకో, ఆ బైపాస్ చేయాల్సి వచ్చిందనుకో, అప్పుడేం చేస్తారంటే ఈ కాళ్ళు నరం పీకి, ఈ కాళ్ళు నరం పీకి ఈ నరాలు గుండె నుంచి అటాచ్ చేస్తారు. అంటే మనిషిలోకి కావలసిన నరాలు ఇంకెక్కడ కొనుక్కొస్తే వచ్చే కాదు, ఆ నరాలు మనలోనే ఉంటాయి. ఒకసారి ఎముక ఇరిగితే ఆ ఎముకలకు కావలసిన ఎముక మనలోనే కొన్ని ఎముక ముక్కలు కట్ చేసి పెడతారు. అలాగే ఆదాములోనే దాగి ఉంది అవ్వ. ఆదాము కొరకు ఆయనకు కావలసింది, వయసు వచ్చినప్పుడు ఆయనకు కావలసింది ఆయనలోనే ఉంది. కాబట్టి చూడండి, పో చైనా దేశం అంట పెళ్లి రోజున ఏం చేస్తారంటే, ఈయనకో 10 కాగితాలు, ఆమెకో 10 కాగితాలు ఇచ్చేస్తారంట, ఆమెకో 4 పెన్నులు, ఈయనకో 4 పెన్నులు ఇచ్చేస్తారంట. ఇచ్చేసి ఒకరి గురించి ఒకరు చూసుకుంటా రాయమంటారంట, భార్య అందం ఎలా ఉందో, అసలు ఏంటో అదేంటో ఇదేంటో రాయమంటారంట. అలాగే భార్య కూడా అసలు భర్త ఏంటో, టోపీ ఏంటో, దండ ఏంటో, బూట్లు ఏంటో, మొత్తం ఈయన గురించి ఆమె రాయాలంట. వాళ్ళని సాయంత్రం దాకా వదిలేస్తారంట పెళ్ళైపోయిన తర్వాత. చైనా దేశంలో వదిలేస్తే రాసి రాసి పుంఖాను పుంఖాలుగా 10-10 పేజీలు ఏమంటారంట రాసిన తర్వాత, ఆ లోకల్ టపా పోస్ట్ ఆఫీస్లో పడతారంట. ఆ ఊర్లో ఉన్నవాడు తీసుకు పోస్ట్, ఒక సంవత్సరం అయిన తర్వాత తీసుకొచ్చి అప్పుడు ఇస్తారంట తీసుకొచ్చి చూసుకోండి. ఈ లోపల ముందు బాగానే ఉంది, తర్వాత నెమ్మదిగా రైజ్ అయింది సమస్యలు. ఏంటి, ముందు చాలా ప్రేమగా హనీ హనీ, భార్యని ఇతర దేశాల్లో హనీ హనీ అంటారు. నా తేనె, నా తేనెలా కారిపోతున్నావు, నా తేనె అంటారంట. ఏంటి హనీ అని ఇతర దేశాలు అంటారు, కానీ మన దేశంలో హనీ అంటారు. మనీ పండకేం తెచ్చావు, మీ నాన్న తెచ్చాడు, మీ అమ్మ ఏం తెచ్చింది. కాబట్టి వివాహం అయిపోయింది కాబట్టి ఆటోల మీద రాస్తారు, సర్దుకు పోదాం రండి అంటాడు. ఆటోల మీద రాస్తారు వెనకాల, సర్దుకు పోదాం రండి. వివాహం అయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు ఎలా ఉండాలంటే, అనేక విషయాల్లో సర్దుకుని సర్దుకు పోవాలి. కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. ఒకసారి 25 సంవత్సరాలు అయిపోయిందంట వివాహం అయిపోయిన తర్వాత, 25 సంవత్సరాలు అయిపోతే ఎవరో గొడవలు పడకుండా, కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఉండిపోయారంట. వాళ్ళకి బహుమానాలు ఇద్దామని, గిఫ్ట్లు ఇద్దామని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి, మీరు ఇంతకాలము ఒకే ఒక జంట ఏర్పడయ్యారంట, ఇంతకాలము గొడవ పడకుండా, తనుకోకుండా, తట్టుకోకుండా ఎలా ఉన్నారు అంటే, అప్పుడు భార్యాభర్తలు ఇద్దరికి కలిపి అరే మొహం నీళ్ళు జరా, ఎందుకు 25 సంవత్సరాలు గొడవ లేకుండా, సమస్య లేకుండా ఎలా ఉండగలిగారంటే చెప్పిందంట, వివాహం అవగానే నాకు హార్స్ రైడింగ్ అంటే ఇష్టం, మా మరి ఆయనకు కూడా హార్స్ రైడింగ్ అంటే ఇష్టం, ఇద్దరం కలిసి గుర్రాల మీద సముద్ర పొడ్డున వెళ్తూ ఉన్నాము, భర్త ఎక్కిన గుర్రం బాగానే వెళ్తుందంట, కానీ భార్య ఎక్కి చిన్న సూట్ కేసు వేసుకుని భార్య వెళ్తున్న గుర్రము భార్యని కింద పడేసేసిందంట, పడేస్తే లెగిసి ఓపుకు చేసుకుని మళ్ళా ఎక్కిందంట గుర్రం. ఆవిడకి హార్స్ రైడింగ్ అంటే బాగా ఇష్టం. కాబట్టి భార్య పడిపోయి లేచి మళ్ళా గుర్రం ఎక్కిందా, మళ్ళా ఆ సముద్ర పొడిన ఇసుకలో పరిగెత్తుతూ ఆ రైడింగ్ చేస్తుంది, హార్స్ రైడింగ్ చేస్తూ ఉందంట. మళ్ళీ కాద్దరం వెళ్తే మళ్ళా పడేసిందంట. పడేస్తే భార్య లేచి ఒకటోసారి ఉందంట, ఒకటోసారి అని మళ్ళా గుర్రం ఎక్కేసిందంట. హార్స్ రైడింగ్ అంటే అంత ఇష్టం అమ్మాయికి, అంత ఇష్టం అంట. మళ్ళా ఎక్కిన తర్వాత మళ్ళీ కాద్దరం తీసుకెళ్ళి మళ్ళా పడేసిందంట. మళ్ళా పడేస్తే మళ్ళా గుర్రం ఎక్కి 2వ సారి అందంట. మళ్ళా ఎక్కెళ్తుంటే మళ్ళా గుర్రం పడేసిందంట, భర్తను పడేయట్లే గుర్రం, భార్యను పడేసింది గుర్రం. 3వ సారి పడేయంగానే హ్యాండ్ బ్యాగ్లో గన్ తీసుకుని ఆ గుర్రానికి కండలు పెట్టి కాల్చి పడేసిందంట. అప్పుడు భర్త కోపం వచ్చిందంట, నువ్వు ఆడపిల్లవు కదా, ఏంటి వివాహమైన ఈరోజు వివాహమైంది, ఆ సాయంత్రం గుర్రం మీద వెళ్తున్నారు, అరే మూగజవాన్ని ఇలా చంపేసావు కదా, అయ్యో 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 ధాన్యాలు చంపేసావు, బుద్ధి లేదానా, అట్టడదానా, ఇట్టడదానా, పరిహిమాలదానా, పరిహిమాలదానా, ఇంత కోపం ఏంటి నీకు అని చెప్పి తిడతా అంట. తిట్టి తిట్టి తిట్టగానే అప్పుడు భార్య అందంట, ఒకటోసారి అందంట. ఆ తర్వాత 25 సంవత్సరాలు అండి, ఇంక 2వ సారి అనలేదు నా భార్య, 2వ సారి అనకుండా జాగ్రత్తగా పడ్డానండి. కాబట్టి మీరిచ్చే బహుమానానికి అయ్యా మరి జాగ్రత్తగా ఉండాలి, వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇవ్వరు, జాగ్రత్తగా మరి ఒకరిని ఒకరు ప్రేమించి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి ప్రేమ ఉండాలి. భార్య భర్తల మధ్య ఉండవలసింది ఏమిటంటే, ముగిస్తున్నాను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను, ఉండవలసింది భార్య భర్త మధ్యలో ఉండవలసింది ప్రేమ. అదే ఏదో ప్లాటినా జూని ఏదో జూలియా జూబ్లీ చేస్తున్నారంట, చేస్తే పేదవాళ్ళంట భార్య భర్తలు ఇద్దరు పేదవాళ్ళు అంటే. కానీ వాళ్ళకి 25 సంవత్సరాలు వస్తే అది చేసుకుంటా ఉంటే అప్పుడు అన్నారంట, అరే నా భర్త ఇంతకాలం మంచిగా ఉన్నాడు కదా, నా భర్తకి ఏదైనా కొందాం గిఫ్ట్ అనుకుంటే పేదరాలు ఏం కొంటాకి లేదు. సరే భర్త కూడా అనుకున్నారు, 25 సంవత్సరాలు కలిసి కాపురం చేసాం కదా ఏదన్నా కొందామంటే ఆడి దగ్గర ఏమీ లేదు. సరే ఏం చేద్దాం ఆలోచించి ఆలోచించి మా ఆయనకి ఈ వాచి ఉంది, ఈ వాచికి స్టాప్ లేదు, ఫారిన్ వాచి ఉంది స్టాప్ లేదు, ఇంతకాలం మూలబడేశాడు, ఈ 25 సంవత్సరాల వివాహ సందర్భంగా నా భర్తకి ఈ వాచికి స్టాప్ కొందామని ఆలోచించిందంట. ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచిస్తే ఆమె జడ చాలా పొడుగ్గా ఉండిద్ది అంటే, ఇంత పొడిగా ఉండిద్ది అంటే జడ. సరే షాప్కాడికి వెళ్ళి ఇక్కడ కల్లా కొత్తని కల కత్తిరించుకుని ఆ జడ మొత్తం అమ్మేసేసి భర్త వాచికి ఇది స్టాప్ కొనుక్కొచ్చాడు, ప్రేమ చూపిద్దామని. సరే తీరా చూస్తే భార్య ఏం చేసిందంటే, భార్య నా భర్త ఇంతకాలం నన్ను ప్రేమించాడు, గొడ్డును బాధని బాధలేదు, కొంతమంది బాధేస్తారు ఇలా బాధలేదు, కాబట్టి నా భర్త కోసం నేనేం చేస్తానంటే నా పొడుగాటి ఈ భర్త చేసిన పని ఏంటంటే భార్య కోసం ఈ వాచి ఉంటుంది కదా వాచి ఇది అమ్మేసేసి మంచి జపాన్ దువ్వెని కొనుక్కొచ్చాడంట భార్య కోసం. భార్య కోసం మంచి దువ్వెని కొనుక్కొచ్చాడు, నా భార్య దువ్వుకుంటుందని. ఈమె ఏం చేసిందంటే భర్త కోసం వాచి స్టాప్ కొనుక్కొచ్చింది. స్టేజ్ మీదకి వచ్చేప్పటికి బహుమానాలు ఇచ్చుకునే సమయానికి పెట్టుకుంటానికి వాచి లేదు, దువ్వుకుంటానికి జడ లేదు, దువ్వునుంది కానీ జడ లేదు, స్టాప్ ఉంది కానీ దానికి ఉన్నది. అరే రేరే ఇంతకాలం ఉన్నాం, అరే నా భార్య నన్ను ప్రేమించి జుట్టంతా కోసేసుకుని నా వాచి స్టాప్ తెచ్చింది కదా అని. ఆయన ఏమనుకున్నా అంటే, అరే నా వాచి అమ్మేసి నా భార్య కోసం దువ్విని కొనుక్కొచ్చాను, కానీ నా భార్యకి దువ్వుకుంటానికి ఆయన ఆమె దగ్గర జుట్టు లేదు, ఈయన దగ్గర ఏమో వాచి లేదు, ఇద్దరి మధ్య మిగిలింది ఏంటి తెలుసా, ప్రేమ మిగిలింది. కాబట్టి వివాహమైన వీరిద్దరు ప్రేమ కలిగిన వారై ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. స్వామిగారు వస్తారు, చిన్న ప్రార్థన చేస్తాం. రాజారావు గారు వచ్చి దేవుని సేవకులు ఖమ్మంలో పరిచయం చేస్తున్నారు. రాజారావు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేంగల తండ్రి, గొప్ప యేసయ్య, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా, మీ దైవదాసులైనటువంటి వారు, వివాహమైనటువంటి భార్యాభర్తలైనటువంటి వారికి ఇచ్చినటువంటి హెచ్చరికలను వారి హృదయంలో భద్రంగా దాచుకొని వారి జీవితాంతం వారి కూడా అనుసరించి మీ రాజ్యానికి ప్రతి ఒక్కరు కూడా వారసులకు కృప చూపించి సహాయం చేసి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ప్రార్థన చేసిన ప్రతిఫలము దయచేయును గాక. థ్యాంక్ యూ సార్, చక్కని మాటలు, చక్కని సలహాలు, హెచ్చరికలు ఇచ్చారు, అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యన హనుమంతరావు నవీన ఉన్నారు, వారిద్దరు వచ్చి దండలో మార్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళిద్దరు రావాలి తొందరగా, సమయం లేదు. మరి హనుమంతరావు గారు, నవీన ఇద్దరు రావాలి. మరి ఇంతవరకు చక్కని సలహాలు ఇచ్చారు అయ్యగారు. ఇది దేవుని నిర్ణయం.
గతి కన్న మనపే ప్రభు చేసేను మీ సంగమం చేసేను మీ సంగమం సమయం నీదే చేరుమా ఈ
సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చుదిమి పొందిన కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చుదిమి పొందిన కలనైన చుండెను ఒకసారి చూడుమా కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి చూడుమా ఈ సమయం సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చిలిమి పొందిను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందిను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను తీర్చెను ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెవిని పొందెను కలనైన na na na
కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం
నాటిన